అందరికీ నమస్కారం వాజే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పరిశీలిద్దాం సిరిమానోత్సవానికి విస్తృత ఏర్పాట్లు అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విజిల్ వేసి శాసనసభను అగౌరవపరిచారు శాసన సభ్యులు హుందాగా నడుచుకోవాలంటున్న డిప్యూటీ స్పీకర్ కొలగట్ల పలు పాఠశాలలు పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కస్పా హైస్కూల్లో విద్యార్థుల పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన ప్రవీణ్ ప్రకాష్ చంద్రబాబు అక్రమరష్టం నిరసిస్తూ కొనసాగుతున్న నిరసన జ్వాల బాబు వెంటే తాముంటామని భరోసా ఇస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండక్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు జిల్లా ఎస్పీ దీపికతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మి పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు భక్తులు రాకపోకలు వీఐపీ దర్శన ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు అమ్మవారి ఆలయం పక్కనున్న కట్టడాలను త్వరగా తొలగించి చదును చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి పండక్కు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు సామాన్యమైన భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం జరిగే విధంగా ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు దీనికోసం వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు ఈ పర్యటనలో డిఆర్డీఓ ఎంవి సూర్యకళ మున్సిపల్ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు డిఎస్పీ ఆర్ గోవిందరావు తహసీల్దార్ కోరాడు శ్రీనివాసరావు ఆలయ ఈఓ సుధారాణి ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు పాల్గొన్నారు ఇవాళ నేను తర్వాత జిల్లా ఎస్పీ గారు ఆర్టీఓ గారు ఇక్కడ ముఖ్యంగా టెంపుల్లో ఈఓ గారు తర్వాత ఎండోమెన్స్ ఏసీ గారు టెంపుల్ ఫస్ట్ మెంబర్స్ అందరం కూడా రాబోయే దసరా టైంలో మనకి జరగబోయే తొల్లెళ్ళు కానీ సినిమా ఉత్సవం సంబంధించిన అరేంజ్మెంట్స్ జనరల్ పబ్లిక్కి కానీ జిఐపిసి కానీ ఎలా ఉంటుంది స్పెసిఫిక్గా మనకి సండే మండే ట్యూస్డే ఈ మూడు రోజులు ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఈసారి మనకి కొంత టెంపుల్ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా షాప్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి అడిషనల్ స్పేస్ వచ్చింది కాబట్టి కొంత క్యూ లైన్స్ ఇవన్నీ ఎలా రెగ్యులేట్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మనకి టెంపుల్ సైడ్ కానీ జిల్లా యంత్రాంగం సైడ్ కానీ వచ్చే భక్తులందరికీ వాళ్ళు సామాన్యులైన విఐపీస్ అయినా అందరికీ కూడా ఒక మంచి దర్శనం ఆ రోజు ఇచ్చి పంపించాలనే ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాము కారుకుత్తలు కూసే మంత్రులు కాలగర్భంలో కలిసిపోవడం తప్పదని మాజీ మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు సందర్భంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వద్దకు వచ్చినప్పుడు రైతులను తప్పుగా సంబోధించిన విషయాన్ని ప్రస్తావించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ అవాకులు చవాకులు పేలుతా ఉన్నావు ఇదే నీకు ఆఖరి సమావేశాలు అనుకుంటా ఎందుకంటే ప్రజల చేతకరాలని గురైనటువంటి నువ్వు రాబోయే రోజుల్లో కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకే పరిస్థితి ఉండదనే విషయాన్ని తెలుసుకోమని చెప్తా ఉన్నా దాంతోపాటు నిన్న నారాయణ స్వామి గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఉందా అర్థం కావట్లేదు నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎంగా ఉండి సహచర శాసనసభ్యుల్ని గౌరవ శాసనసభ్యుల్ని ఊరకుక్కలని సంబోధిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా నీకు బిస్కెట్లు బాగా అందుతున్నాయా ఆ బిస్కెట్లు సరిపోక ఇతరులను కూడా వాటికి ఆకర్షింపజేయడానికి మాట్లాడుతున్నావా దేనికోసం మాట్లాడుతున్నావు అంత దిగజారి మాట్లాడాల్సినంత అవసరం ఎందుకంటే అంబేద్కర్ గారి దయతో ఈరోజు అసెంబ్లీలో చేరావు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏదో అవకాశం ఇచ్చారు మంత్రిగా డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఉన్నావు ఎప్పుడైనా సరే నువ్వు డిప్యూటీ సీఎం అని నీకు కనీసం గుర్తుందా జ్ఞాపకం ఉందా అని అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం విధి విధానాలు ఏంటి ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నువ్వు డిప్యూటీ సీఎం గారిగా ముఖ్యమంత్రి విధులు నిర్వహించావా ముఖ్యమంత్రి లేని సమయంలో విధులు నిర్వహించడానికి ఉప ముఖ్యమంత్రి పదవిస్తారు
మరి ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క రోజైన 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒక నిమిషమైనా ఒక గంట అయినా నువ్వు ఉప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు లేని సమయంలో నేనే ఎంతో హుందాగా ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో మీసం తిప్పడం విజిల్ వేయడం ద్వారా టీడీపీ సభ్యులు అగౌరవపరిచారని ఏపీ శాసనసభ ఉపసభాపతి కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ మీద రాగ్దాంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు తెలిసేందుకు అసెంబ్లీ ఒక వేదికగా చర్చకు ఉపయోగపడేదని చెప్పారు. ఆ అవకాశాన్ని ఎందుకోగాని టీడీపీ సభ్యులే జారు విడుచుకున్నారని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21-22 తేదీల్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ప్రవర్తనను ప్రజలంతా గమనించారని చెప్పారు. మొత్తంగా సస్పెండ్ అవడం కోసమే టీడీపీ సభ్యులు యాక్షన్ చేశారని ఏదో ఒక విధంగా సభ నుంచి వెళ్ళిపోవడమే వారి ఉద్దేశమని తెలిపారు. సమావేశాలు ప్రారంభమైన నిమిషమైనా కాకముందే స్పీకర్ పొనియాడ్ పోడియం చుట్టూ గందరగోళాన్ని పరిచారు. సభాపతి కొట్టేంత పని చేశారని ఆరోపించారు. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించవలసిన సభ. ఆ సభలో ఉన్న సభ్యులు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల బాగోగులు చూడవలసిన వ్యక్తులు ఉన్న సభ. లోపలకు విజిల్స్ తీసుకొచ్చి విజిల్ వేస్తే అర్థం ఏంటండి, గోల చేస్తున్నాము. గోళ దేని చేస్తారు? జరుగుతున్న కార్యక్రమాన్ని సక్రమంగా జరగనీయకుండా ఉండాలంటేనే గోళ చేస్తారు. వాళ్ళకి నోరులు పెగలలేదు కాబట్టి, నోటితో అరిచే శక్తి సామర్థ్యాలు పోయాయి కాబట్టి, నిరాశ నిస్పృహలకు లోనయ్యారు కాబట్టి విజిల్స్ తీసుకొచ్చి గోళ చేసే ప్రయత్నం చేశారు. ఒక అదే అనుకోవాలా, చంద్రబాబు నాయుడు జైల్లో ఇంకా శాశ్వతంగా ఉండాలని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజిల్స్ చేశారనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారని తెలియజేస్తూ, ఈరోజు సిఐడి కస్టడీలో తీసుకుంటున్నారు. అనేక విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉన్నాయి. అనేక అవినీతి కార్యక్రమాలు జరిగిన పరిస్థితులు బయటికి రావాల్సి ఉన్నాయి. కొంత సమయం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది తప్ప, శాసనసభలోకి వచ్చి కేసులు ఎత్తేయండి అంటే అది జరిగే పని కాదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గతంలో శాసనసభ్యుని కానీ శాసనమండలి సభ్యుని చేసినప్పుడు రోడ్ల అభివృద్ధి కోసం, ఈ ఊరు బ్యూటిఫికేషన్ చేసిన ప్రయత్నం మరలా ఈరోజు 2019 నుంచి ఈ జిల్లా కేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ అయినందున ఆ స్థాయికి పట్టణాన్ని తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ప్రజల సహాయ సహకారాలతో ఈ పట్టణాన్ని రానున్న కాలంలో మరింత అభివృద్ధి పదంలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా. రాష్ట్రంలో పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో పొత్తుపై ఉన్న పవన్ కళ్యాణ్ తమ అధిష్టానికి వివరిస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందన్నారు. విశాఖలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేత నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని అన్నారు. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సురేంద్ర మోహన్ గారు దానికి నేతృత్వం నాయకత్వం తీసుకున్నారు కనుక ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ క్యాంపులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటిని నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఆయుష్మాన్ భవ అనేటువంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఆయుష్మాన్ భారత్. అంటే దేశంలో ఉన్నటువంటి పేదవాడు ఎవరైనా సరే 5 లక్షల రూపాయల మేరకు
వైద్య సహకారాన్ని సహాయాన్ని అందుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ఆయుష్మాన్ భారత్. దానిలో భాగంగానే ఆయుష్మాన్ భవ కార్డ్ ఏదైతే ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేసి పేదలందరికీ పంచాలి అని చెప్పి మా కార్యకర్తలకి మా కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశం. అయితే ఇవాళ దురదృష్టం ఏమిటంటే మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అది ఇక్కడ లేదు. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి సందర్భంలో ఆయుష్మాన్ భారత్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఒకనొక సందర్భంలో ఆయుష్మాన్ భారత్ని ఆరోగ్యశ్రీని మేళమిస్తామని చెప్పి చెప్పారు, కానీ ఇప్పటికీ కూడా ఆ యొక్క ఏదైతే మేళవింపు జరగాలో అది ఇప్పటి వరకు కూడా జరగలేదు. జిల్లా కేంద్రంలో పలు పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా స్థానిక కస్బా నగరపాలక సంస్థ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్న అతను అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారుల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆక్షేపణీయమని అన్నారు. అనంతరం నిర్లక్ష్యం విడకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. You are not able to distance yourself between a personal life and a professional life. You are not able to distinguish between a good teacher, average teacher and below average teacher. So why do we exist? Why do institutions exist? Why do you have an institution exist? Why RJD institution exist? If that is our core work of a head of an organization is to create that academic culture in the district. Create that academic culture in the regional office. If you people cannot create culture being the head of the district, head of the region, then whose responsibility is this? నగరంలో వివిధ ప్రాంతాల్లో 65 లక్షల రూపాయల మేర అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం దిశగా రహదారులు కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోరాడు వీధి తుపాకుల వీధి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ లయా యాదవ్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని అన్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అభివృద్ధి పనులు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ప్రజల అదృష్టమని అన్నారు. అభివృద్ధి అనేది సర్వేగంగా జరుగుతుండం విజయనగరం ప్రజలందరికీ కూడా కొట్టొచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే 56.5 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు కానీ 4 వార్డులో కేటాయించడం, మొన్న మొన్ననే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ వార్డులో జరగడం, జరిగిన విని వెంటనే 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కేటాయించడం, అందులో భాగంగా ఈరోజు తుపాకుల వీధి కానీ, కోరాడు వీధి కానీ, జొన్నగూడు దగ్గర కానీ 26వ డివిజన్లో 20 లక్షల రూపాయలు కేటాయించడం, అలాగే ఈ 56 లక్షలే కాకుండా విజయనగరంలో ఏ మూల ఏ పనున్నా సరే ఆయన తిరిగి అడిగి శాసనసభ్యులు అడిగి ఏ పనున్నా చేపిస్తామని చెప్పడం, నిధులు కేటాయిస్తామని చెప్పడం, ప్రతిదీ కూడా విజయనగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడ ఎలాగున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఈ రోజులో చూసుకుంటే జొన్నగుడ్లో కూడా మనం తర్వాత శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దానికి సుమారుగా ఈరోజు మనం వాల్యూ 56 లాక్స్ వర్త్ అయినటువంటి పనులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అనే పథకంలోని ప్రజలకు అన్నీ అందుతున్నాయా లేదా అనేది మన స్థానిక ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి అడగడం జరిగింది, పర్యటన చేయడం జరిగింది. అప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు చెప్పడం, వెంటనే మున్సిపల్ సిబ్బంది
తీసుకొచ్చి అక్కడికక్కడికే సమస్యని సాల్వ్ చేసి ఈ రోజు ఇవాల్ మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంకుస్థాపన చేస్తున్నాము. దానికి మన ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాము. అదే విధంగా ఎక్కడ చూసినా విజయనగరంలో అభివృద్ధి చాలా ఫాస్ట్గా జరుగుతుందంటే దానికి కారణం మన స్థానిక ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్ర స్వామి గారు. విజయనగరంలో ఎక్కడ చూసినా సరే మంచినీటి సమస్య అనేది లేకుండా చేశారు. ఇంకా రోడ్లని కానీ శానిటేషన్ కానీ అంటే ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయో అన్నీ అప్ టు డేట్గా అందరికీ అభివృద్ధి కార్యక్రమం ద్వారా అందిస్తారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు, సంతోషకరమైన రోజని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న 11 సిబిఐ కేసులకు సంబంధించి 10 ఏళ్ల క్రితం ఇదే రోజున బెయిల్ పొందారని అన్నారు. 2013లో ఇదే రోజు బెయిల్ పొందారని పేర్కొన్నారు. జగన్ నేడు 10వ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని, నేటి సమావేశంలో జగన్ బెయిల్ వార్షికోత్సవంపై తీర్మానం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన వ్యక్తి నేడు అవినీతిపై నీతులు చెబుతున్నారని అన్నారు. గత 4 ఏళ్లపై జగన్ చేయని స్కామ్ లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పై సిబిఐ దర్యాప్తు చేయాలని గోదావరి ఒడ్డున ఉన్న ఒక స్వయం ప్రకటిత మేధావి అడుగుతున్నారని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో అతి ముఖ్యమైన రోజు, అత్యంత సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటూ ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఉన్నటువంటి 11 సిబిఐ కేసులకు సంబంధించి సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున బెయిల్ పొందారు. ఆయన సెప్టెంబర్ 23, 2013న జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత బెయిల్ పొందారు. అంటే ఈరోజుకి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దిగ్విజయంగా కోర్టు బెయిల్ పైన దర్జాగా జీవించడాన్ని 10 సంవత్సరాల పాటు చక్కగా ఎంజాయ్ చేసి ఈ రోజున పూర్తి చేసుకున్నారు. కాబట్టి 10వ బెయిల్ వార్షికోత్సవం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి నిజంగా కూడా నాకు తెలిసి చాలా ఆనందంగా ఉండుంటారు. ఎందుకంటే దేశ చరిత్రలో నాకు తెలిసి మరే ఇతర నేరస్తుడు, అది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానివ్వండి లేదంటే ఇంకా ఇతరత్ర రకరకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైనా కూడా ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా బెయిలు పైన జీవించి ఉండరు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే పక్కాగా జరగాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను సీతానగరం మండలం చిన్నభోగిల్లో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో భాగంగా ఇంటింటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లడం, నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు తనిఖీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఏ ఒక్కరూ తప్పిపోరాదని ఆయన స్పష్టం చేశారు. నెల్లిమర్లలో ఈవీఎం గోదాములు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. నియోజకవర్గాలు వారీగా ఏర్పాటు చేసిన గదులను, వాటికి వేసిన సీళ్లను పరిశీలించారు. 2 గోదాములలో సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు. గోదాముల్లోకి అనవసర వస్తువులను తక్షణమే అక్కడి నుంచి తీసివేయాలని సూచించారు. ఖాళీ గదులన్నింటినీ శుభ్రం చేసి వినియోగానికి సిద్ధంగా ఉంచాలని, గోదాముల వద్ద భద్రత పటిష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్డీఓ ఎంవీ సూర్యకళ, ఎన్నికల విభాగం సూపరింట్ దేవిప్రసాద్, నెల్లిమర్ల తహసీల్దార్ డి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సిఐడి కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం అక్రమని, ఈ విషయంలో సిఐడి వైఫల్యం కొట్టుకొచ్చినట్లు కనబడుతుందని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రామప్రసాద్ ఆరోపించారు. ఎక్కడైనా ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ఇదంతా చూసిన తర్వాత సిఐడి వైఫల్యం కొట్టొచ్చినట్టుగా ప్రజలందరికీ కనపడింది. ఎందుకంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అధికారులను కాకుండా ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అంటే సిఐడి ఫెయిల్ అయిన సందర్భంలో, ఎందుకంటే నిన్న కోర్టులో కానీ ఇతర చోట్ల కానీ హైకోర్టులో కానీ అన్ని చోట్ల కూడా మాకు ఆయనకి డబ్బులు చేరింది అని ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, ఆయన్ని ఎంక్వైరీ చేసి ఆయన ద్వారా మేము ఈ సాక్ష్యాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో 65 లక్షల రూపాయల మేర అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. తోటపాలెం ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జీవి రంగారావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో 65 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చడమే ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగుతుంటే స్థానికంగా డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో అభివృద్ధి అధ్యాయంగా పాలన సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో వైసీపీని గెలిపించినట్లయితే మరింత సంక్షేమ అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ గారితోనే శంకుస్థాపన చేయడం జరిగింది. మరి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా వెనువెంటనే పనులు ప్రారంభించి వెనువెంటనే మళ్ళీ అవి ఓపెనింగ్ చేసే విధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన డిప్యూటీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారి చొరవతో ఈరోజు పట్టణం అంతా కూడా ప్రజల కోరిక మీద అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతాయని సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు ఏదైతే పట్టణాలను కానీ వార్డులు కానీ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా ఈరోజు ప్రజల కోరిక మీద ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. మరి ఎన్నడూ లేదు ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏవి కార్యక్రమాలు అభివృద్ధి చేయకపోవడం వల్లనేసి ఈరోజు ఇన్ని పనులకి కారణమనేసి ఎప్పుడు కూడా పదవులు అనుభవించడమే తప్పించి ఏ రోజు కూడా పట్టణాలను కానీ వార్డులు కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేద్దామని పట్టించుకునే నాదులు లేదు. ఎన్నికల కార్యక్రమంలో నాయకులు వచ్చినప్పుడు మరి ఇక్కడ స్థానిక ప్రజలు తెలియజేసిన సమస్యల్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటన్నింటినీ శాంక్షన్ చేయించి మరి వాటన్నిటికీ ఈరోజు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన మేయర్ గారికి ముందుగా 33వ డివిజన్ తరఫున మా ప్రజల తరఫున ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో 100% పనులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి వార్డుగా మాది నిలవాలన్న ఆకాంక్షతో మరి మేము పనిచేయడం జరుగుతుంది. దానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి అన్నయ్య శ్రీ కొలగట్ల వీరభద్రస్వామి గారికి నా తరఫున మరియు మా వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే రానున్న కాలంలో ఇంకా చిన్న చితకా ఏమైనా పనులున్నా మా దృష్టిలో తీసుకొచ్చినా మా నాయకుల దృష్టిలో తీసుకొచ్చినా వాటిని కూడా పెద్దల దృష్టిలో పెట్టి వాటిని కూడా చేయడానికి మేము ఎల్లబెల్లలో అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ. రాష్ట్ర ముఖ్యమంత్రి కాక మునుపు పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక కళ్ళబొల్లి హామీలు ఇచ్చి వంచన చేశారని నెల్లిమర్ల జనసేన నాయకుడు దిండి రామారావు ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాను మాట తప్పాను మనమ తిప్పానని నిరూపించుకుంటానని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు పతివాడు అచ్చెంనాయుడు, బోర్లి విజయశంకర్, పెన్నింటి రాజారావు, వై రమేష్, పతివాడి కృష్ణవేణి తదితరులు కలిసి మీడియాతో మాట్లాడారు. ఉమెన్ ట్యాబరింగ్ అనేది ఎంత దినిగా చెప్పినా దాని గురించి మా పవన్ కళ్యాణ్ గారు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడడం వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడని మంత్రులు మన రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యము. రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉంది కానీ ఆవిడకి అసలు పర్యాటక శాఖ గురించి ఏం తెలుసో లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మాత్రమే తెలుసు. అందు గురించే వాళ్ళని పెట్టుకున్నారు.
అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు పాలసీ విధానం మీద మాట్లాడితే పాలసీ విధానం వీళ్ళకి తెలియని మంత్రులు ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారు అది మన దౌర్భాగ్యం ఆయన ఎలా అయితే జైల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా జైల్లో మగ్గబెట్టాలని చూసే నాయకత్వం ఈ రోజు మనకు వచ్చింది ఈ రాక్షస పాలన అంతం కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తు అనే అంశాన్ని తీసుకువచ్చి దాని గురించి మాట్లాడుతున్నారో మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ దాని గురించి అసలు స్పందించలేదు అన్నయ్యకి తోడుగా ఉంటామని చెప్పేసి మేము అందరము ఉంటే ఈ వైసీపీ నాయకులు పేటీఎం బ్యాచ్ మాత్రం కాపు మీటింగ్ అని పెట్టారు ఆ మీటింగ్లో 50 మంది కూడా లేని దుస్థితి ఈరోజు నెలకొంది ఇదంతా మానేసి ఈ 6 నెలలు మీరు ఉంటారండి 6 నెలలు అయినా ప్రజల సంక్షేమం గురించి ఒకసారి ఆలోచించి అభివృద్ధి ప్రదంలో ఏ విధంగా నడిపించాలని దీని గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీల్ని మీ ఇప్పుడు ప్రస్తుతం మీరందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా 90% మేము నెరవేర్చామంటున్నారు 90% ఎక్కడ నెరవేర్చారు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా తీసుకురాలేదు అమరావతి క్యాపిటల్ అని మీరు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు ఒప్పుకోలేదు 3 రాజధానులు అంటున్నారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు పూర్తి మద్యపానాన్ని మీరే తయారు చేస్తున్నారు మీరే అమ్ముతున్నారు స్వయంగా అలాగే నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తారన్నారు కరెంటు బిల్లు ధరలు తగ్గిస్తున్నానన్నారు అది కూడా లేదు అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు తీసుకురాలేదు సిపిఎస్ రద్దు అన్నారు ఇప్పుడంటే సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ అంటున్నారు సిపిఎస్ రద్దు జిపిఎస్ వద్దు ఓపీఎస్ఏ ముద్దు అని ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే మీరు కొత్తగా జిపిఎస్ అని మీకు అనుకూలంగా ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు అది కాదు ఓపీఎస్ కావాలి అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాము నాతో పాటు మా సోదరులు కూడా చాలా ప్రశ్నలు ప్రశ్నిస్తారు మీరు ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు సమాధానం తొందరగా చెప్పాలని 20 రోజుల సమాధానం చెప్పాలి లేదంటే 2024లో మీకు సమాధానం మా ప్రజలందరమే కూడా గుణపాఠం చెప్తాము మిమ్మల్ని ఇంటికి పంపించి జైలుకి పంపించే కార్యాచరణ భవిష్యత్తులో జరుగుతుంది మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది యువతికి ఉపాధి కల్పించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు అక్రమం అంటూ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖండిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు ఈ రోజు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పలు కళాశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఆమె ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు విషయంపై అక్రమం అంటూ రాష్ట్రంలోనే కాకుండా అటు దేశంలోనూ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు కొనసాగుతుండటం చూస్తే ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు ఎవరైనా అరెస్ట్ అయితే వారు చేసిన అవినీతి బయటకు వస్తుంది కానీ చంద్రబాబు అరెస్ట్ అయితే ఆయన చేసిన అభివృద్ధి బయటకు వస్తుందన్నారు నాయుడు గారికి అందరి తాలూకు అండదండలు మారల్ సపోర్టు అవసరం కాబట్టి ఏదైతే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ అలాగే ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళిందంటే అది చంద్రబాబు నాయుడు గారే కారణమని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా నిలుస్తున్న పరిస్థితులు ఉన్నాయో మరి దానికి అనుగుణంగానే ప్రజల్లో కూడా ఇది ఒక చర్చ అంటూ ఉండాలి ఈరోజు నేరం అనేది నిరూపణ కాకపోయినప్పటికీ మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఇటు కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్న పరిస్థితుల్లోని ఛార్జ్షీటు నమోదు చేయకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్లో పేరు నమోదు కానప్పటికీ కూడా మరి రిమాండ్కి పంపించడం కానీ అలాగే మరి ఈరోజు అందరినీ భయభ్రాంతులను చేసే విధంగా రాష్ట్రంలో వాళ్ళని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మొక్కవని ధైర్యంతో పిల్లిని కూడా ఒక రూమ్లో ఉంచి బంధిస్తే తిరగబడుతుంది అనే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం ఆక్రోశం అనేది బయటికి వస్తున్నాయి తెలుగుదేశం సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి పరవాడ సత్యమహేష్ అన్నారు చంద్రబాబు అరెస్టులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అశోక బంగ్లా వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం 11వ రోజు కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు తమ అధినాయకుడు వచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం పట్టణ అధ్యక్షుడు సత్యారావు
కెల్ల పైడ్రాజు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఎంఎస్ఆర్ నాయుడు, బిఎస్ఆర్సి నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి చేయడం అన్నది చాలా దారుణం. అటువంటి కారణంగా ఆ కారణంగానే మేము ఈరోజు విజయనగరం జిల్లా పట్టణ కళాకారుల తరఫున బాబు గారికి సంఘీభావం తెలుపుతూ ఈ నిరహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈరోజు సంస్కృతి విభాగం తరఫున మేము రిలే నిరహార దీక్షలో పాల్గొన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పుట్టింది, ప్రజలకు గౌరవం తీసుకొచ్చింది, ఇవన్నీ చేసింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ కీర్తిని ప్రపంచానికల్లా కీర్తించాటాడు, అలాగే అందరికీ ఉపాధి కల్పించాడు. తాను విజనరీ అనిపించుకున్నాడు. ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే కళాకారులమైనా మేము ఊరుకోలేక ఉడత సాయం మాది కూడా అనుకుంటూ మేము అందరం ముందుకు వచ్చాం. ప్రభుత్వానికి నిరసన తెలియచేస్తున్నాం. బాబు రావాలి, విజనరీ కావాలి, అందరికీ జాబులు రావాలి. బాబుతో మేము, మా కోసమే బాబు, మీరు కూడా రండి, బాబుకు మద్దతు ఇవ్వండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నిరసిస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పార్వతీపురంలో పాత బస్ స్టాండ్ నుంచి బెలగాంలోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చారు. చంద్రబాబుతో మేము సైతం అంటూ మహిళలు నినాదాలు చేశారు. చంద్రబాబు జైల్లో నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విజయచంద్ర పేర్కొన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రం నుంచి తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గజపతి నగరంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో కళ్ళుగీత కార్మికులతో నిరసన చేపట్టారు. అనంతరం తెలుగుదేశం నాయకులు కేక్ కట్ చేసి నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్పై వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులకు న్యాయం చేయాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు వినాయకుడిని 108 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతిరోజు సామూహిక హారతులు ఇచ్చి మహిళలు భక్తి ప్రసలతో చాటుకుంటున్నారు, కోలాటంతో సందడి చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతారాంపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం వేసి నిర్బంధించిన సంఘటన నెలకొంది. వివరాల్లోకి వెళితే సీతారాంపురం గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసరావు అనే వ్యక్తి, బొండపల్లి మండలం ముద్దురు గ్రామానికి చెందిన అంబల కృష్ణ అనే వ్యక్తి వద్ద 2,80,000 రూపాయలు తీసుకున్నారు. గత 3 సంవత్సరాల కిందట తీసుకున్న అప్పును చెల్లించలేదని ఇంటికి తాళం వేసి నిర్బంధించారు. గత 4 రోజుల కిందట కూడా ఇలానే ఇంటిలో తాళం వేసి నిర్బంధించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ముద్దూరు అంబలకృష్ణ అనే వ్యక్తికి నేను 2 లక్షలు 1000 రూపాయలు 80 వేలు అలాగే ఇచ్చేసాను. 2 లక్షలు ఇవ్వాలి. ఆ 2 లక్షలు నేను డబ్బు కట్టలేకపోతున్నాను. 2 సంవత్సరాల నుంచి నా పరిస్థితి బాగోక అలా ఊర్లో కూడా 1-10 లక్షలు పైన అప్పులు ఉన్నాయి. బయట కూడా 10 లక్షలు అప్పులు ఉన్నాయి. అలా 3-4 లక్షలు అప్పులు ఉన్నాయి. ఈ వడ్డీలు కట్టలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. వడ్డీలు 2 లక్షలు 2 లక్షలు కట్టాను. 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సిన 1 లక్ష కట్టాను. 50 వేలు ఉన్నాడు 50 వేలు వడ్డీ కట్టాను. అయినా ఇంకా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ. నేను బాకీలు ఉండడం వల్ల నేను ఒళ్ళు వచ్చి ఇంట్లో ఉంటున్నాను. సిగ్గుపడిపోతున్నాను. 5:30 తాళం వేసి వీళ్ళందరూ వస్తున్నారని తెలిసి సడన్ గా 9 గంటలకు తాళం తీశారండి. ఇది 2వసారి అండి ఇలా తాళం వేయడం. మేము ఇంట్లో అందరం ఉన్నాం 4 కూడా ఇంట్లో. ఇలా చాలా బాగా ఇబ్బంది పడ్డాం ఇంట్లో. బయటకు రావడానికి పోలీసు వచ్చి సిగ్గు పడిపోయామండి. 5:30 వేస్తారండి. మీరందరూ వస్తున్నారని తెలిసి 9 గంటలకు తీశారండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే సేవా కార్యక్రమాలు పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నడుగుడి ఈశ్వర ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది పైగా యువకులు నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నడుగుడి ఈశ్వర మాట్లాడుతూ మన భారత ప్రధాని పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్కరూ రక్తం లేక అనారోగ్య పాలు కాకూడదని సదుద్దేశంతో దేశమంతటా భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయుష్మాన్ కార్డుతో ద్వారా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పొందవచ్చు అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా 13,000 కోట్లు సంబంధిత వారికి రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ జిల్లా కన్వీనర్ బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, కో కన్వీనర్ బొబ్బిలి శ్రీను, ఇమంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు సుమారు 100 మంది వరకు కూడా బ్లడ్ ఇవ్వడం ఈ రోజు వరకు జరిగింది. 100 పైగా ఈరోజు 110-120 వరకు కూడా యూనిట్లు తీసుకున్న విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం. చాలా విజయవంతమైంది ఈ కార్యక్రమం. అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సుమారు మండలాల్లో కూడా మన స్వచ్ఛంద అంటే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ క్యాంపులు తర్వాత 28-29 తేదీన మన ప్రభాస్వామి జిల్లాని భారతీయ జనతా పార్టీ ప్రతి మండలాధ్యక్షుడు ప్రతి నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా వేరే మండలానికి బాగా ఉన్న నియోజకవర్గం కాబట్టి వేరే నియోజకవర్గంలో వేరే మండలానికి వెళ్ళి ప్రభాస్ చేయవలసి ఉంటుంది 3 రోజుల పాటు. ఈ 3 రోజుల్లో ఆ యొక్క ప్రభాస్ చేసే మండలంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఎన్నిటికి శక్తి కేంద్రాలు ఉన్నాయి అన్నీ కూడా పర్యవేక్షించి లేని దగ్గర కమిటీలు ఏర్పాటు చేసే విధంగా భారతీయ జనతా పార్టీని స్థానికంగా అంటే స్వశక్తిగా స్వశక్తీకరణ చేయడానికి భారతీయ జనతా పార్టీ పూనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే 2 అక్టోబర్ మహాత్మా జయంతి కారణంగా ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. ఆ రోజుతో ఈ మత్స్యోత్సవ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. ఇదే సమయంలో మన ఆయుష్మాన్ భవన్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భవన్ 5 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి అంటే ఒక కార్డు ఆయుష్మాన్ భవన్ కార్డుని ఇస్తున్నారు. నమోదు చేసుకుని ఆ కార్డును పొందినట్టయితే 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే నరేంద్ర మోడీ గారి జన్మదిన రోజున విశ్వకర్మ జయంతి రోజున సుమారు 13,000 కోట్ల రూపాయలని చేతి గుర్తుల వారికి చేయగలిగిన కోసం నరేంద్ర మోడీ గారు కేబినెట్ ఆమోదం పొంది ఆ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సినిమా నోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. విజిల్ వేసి శాసనసభను అగౌరవపరిచారు. శాసనసభ్యులు హుందాగా నడుచుకోవాలంటున్న డిప్యూటీ స్పీకర్ కొలగట్ల. పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కస్తా హైస్కూల్లో విద్యార్థుల పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన ప్రవీణ్ ప్రకాష్. చంద్రబాబు అక్రమ రాష్ట్రం నిరసిస్తూ కొనసాగుతున్న నిరసన జ్వాల. బాబు వెంటే తాముంటామన్న
ప్రజల్ని భరోసా ఇస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం. వాజీవాతులు ఇంతటితో సమాప్తం. నమస్కారం.